స్టార్ట్ చేశారు ఈ ఫామ్ అనేది? 2008లో స్టార్ట్ చేసిన. అప్పుడు ఒక 12 ఆవులు తెచ్చి స్టార్ట్ చేసిన. ఎందుకంటే గుజరాత్ నుంచి తెచ్చాడు కాబట్టి మన వెదర్కు ఓర్చుకుంటా లేదన్నట్టు చూసి ఒక 12 ఆవులు చూసిన తెచ్చి. ఓకే సెట్ అయినాయి, 3 మంత్స్లో సెట్ కాగానే మళ్ళీ ఒక 6 ఆవులు తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆ 18 ఆవులతోటే ఇప్పుడు నా దగ్గర దాదాపు చిన్న పెద్ద అన్ని కలిసి 70 దాకా అవుతాయి. 70 పైన ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు అన్ని ప్రెగ్నెన్సీ ఉన్నాయి 20 ఆవుల దాకా. అదేంటంటే మనం చాలామంది దేశీయ ఆవులు తీసుకొచ్చి దానికి పాలస్తలు మెయింటెనెన్స్ అది అన్నీ కాదు కాక మనం ఆవును బాగా చూసుకుంటే, ఆవు బాగా చూసుకుంటే నీకు పాలు కూడా పాల దిగుబడి కూడా పెరుగుద్ది. ఎక్కడికి ఏంటంటే బ్రీడ్ మంచిది తెచ్చుకోవాలి. ఇప్పుడు 2 లీటర్లు తెచ్చి మోసపోవుడు, అక్కడ చూసినా అక్కడ 5 లీటర్లు ఇస్తుంది, 6 లీటర్లు. ఇంటికి వచ్చేసరికి మనకు 2 లీటర్లు కూడా రావాలి. అలా కాకుండా బ్రీడ్ మంచిది తీసుకొని బ్రీడ్ డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. మనకు దేశీయ ఆవులతోటే మంచి లాభాలు అనేవి ఉంటాయి. గోశాల అనేది ఎంత స్థలంలో పెట్టారు మీరు, ఎంత స్థలం పట్టింది? ఇప్పుడు నాకు ఈ షెడ్ వచ్చేసి 1.5 ఎకరంలో పెట్టాను. వెనకాలో ఇంకొక నాకు 24 గుంటలు సూపర్ నిప్పారు. అంటే 2 ఎకరాలు 5 గుంటలు పైన ఉంటుంది. ఇంకా వేరే చోట నాకు దీనికి గ్రాసం కోసం ఉంది. అక్కడ 8 ఎకరాలు లీజ్ తీసుకుని జొన్న వేయడం జరిగింది, గడ్డి జొన్న. ఫీడ్ అనేది ఏ టైంకి ఇస్తారు మీరు? ఫీడ్ ఒకటి సాయంత్రమే ఇస్తాము. పొద్దున పాలు వింటప్పుడు దానా ఇస్తాము. కానీ ఏంటంటే సాయంత్రం ఏంటంటే పచ్చిగడ్డితోటి మన ఎండుగడ్డి కూడా కలిపి అందులో ఇస్తాయి. ఎందుకంటే డైజెస్ట్ అవ్వడానికి ఎండుగడ్డి కూడా కలపడం. ఇప్పుడు ఏదంటే 12 శాతాలకే 3% దాన ఉంటుంది, 3% పచ్చిగడ్డి ఉంటుంది, 3% ఎండుగడ్డి ఉంటుంది. అట్లా కలిపిస్తే ఏంటంటే మనకి ఎప్పుడు గ్యాస్ ట్రబుల్ అనేది రాదు, రోగాలు అనేవి రాదు, మంచిగా డైట్ ఉంటాయి. ఎక్కువ లావు చేసినా అది బాగుండదు. ఆవు ఎప్పుడు డైట్ ఉండేటట్టు చూసుకోవాలి ఆవులని. పొద్దున్న నుంచి మనం పొద్దున దానా ఇచ్చిన తర్వాత పాలు పిండిన తర్వాత దానా తింటుంది కదా, తిన్న తర్వాత దాన్ని అంతే ఆపేయాలి. ఇంకా మళ్ళీ గడ్డి అనేది వేయద్దు. మళ్ళీ సాయంత్రం దాకా ఏమి ఇవ్వదు. ఒక నీళ్ళ సౌలత ఉంటే సరిపోద్ది. అంతకంటే ఎక్కువ మనం మళ్ళీ గడ్డి వేసినామంటే అది ఆయాసం కలిపి మళ్ళీ అవి పాడైపోతాయి. అందుకే మనం మధ్యాహ్నం పూట ఏది కూడా దానా కానీ గడ్డి కానీ ఏది ఇవ్వద్దు. వాటికి నెమరేసే టైం ఇవ్వాలి అంతే మనం, అంటే డైజెస్ట్ కోసం. లేదంటే గ్యాస్ ట్రబుల్ ఎక్కువ కనిపించే అవకాశం ఉంటుంది. పాలనేది ఏ టైం తీస్తారు మీరు? పొద్దున సాయంత్రం. పొద్దున ఇప్పుడు 3 గంటలకు, ఇంతకుముందు 3:30కి తీస్తుండే, ఇప్పుడు లేటే తీస్తున్నాం, 4 గంటలకు చేస్తున్నాం. సాయంత్రం కూడా సేమ్ అదే టైంలో. ఇప్పుడు ఎంతమంది వర్కర్స్ ఉన్నారు దీనికి మొత్తం కలిసి? నా దగ్గర 7 ఉంటారు. వాళ్ళు ఒక గుజరాత్ ఫ్యామిలీ వెకేషన్ వెళ్ళింది. 2 బీహార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు పాలు తీస్తారు. బయట లోకల్ వాళ్ళు వచ్చి క్లీనింగ్ అని చేసి వెళ్తారు. మళ్ళీ ప్లస్ ఏంటంటే మనం వాళ్ళ మీద డిపెండ్ కాకుండా కూడా మన దగ్గర పాల మిల్కింగ్ మెషిన్ కూడా ఉన్నది. అది ఎప్పుడైనా అవసరం పడ్డప్పుడు నేనే పెడతాది. ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళతో పెట్టనియాక నేను అది సొంతంగా పాల మెషిన్ అలవాటు చేసినాను ఆవులకి. మిల్కింగ్ అనేది ఎంత అవుతుంది రోజుకి? ఇప్పుడు మన దగ్గర ఒక 90 లీటర్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నా ఎప్పుడు ప్రెగ్నెన్సీ తోటి ఉంటాయి. ఒక 12 ఆవులు మిల్కింగ్లు ఉన్నా మళ్ళీ ఒక 10 ఆవులు డెలివరీ దగ్గరలో ఉంటాయి. అంటే ఆపేస్తాన్నట్టు. ఇప్పుడు 12 ఆవులు ఏమో ఒక ఆవు ఆగిందంటే ఇంకోటి డెలివరీ అయిందంటే దాన్ని ఒక ఆవు నాలుగుకించి ఆపేస్తాను. టోటల్ ఒక 90 నుంచి 100 లీటర్ లోపు ఇప్పుడైతే నేను మెయింటైన్ చేస్తాను. ఆవు ఎంత ఇస్తుంది మిల్క్? నా దగ్గర ఉన్న బ్రీడ్ వచ్చేసి ఏంటంటే 8 నుంచి 8 లీటర్లు ఇచ్చేది ఉన్నది, 10 లీటర్లు ఇచ్చేది, ఒకటి 13 లీటర్లు ఇచ్చేది ఉన్నది పూటకు. బ్రీడ్ మంచిది తెచ్చుకుంటే ఆవులు అలా ఇస్తాయి. మళ్ళీ ఏంటంటే దాని ఆరోగ్యం కూడా బాగా చూసుకోవాలి. ఎక్కువ అదని పాడు చేయకుండా ఆవును ఎప్పుడు మెయింటైన్ ఉంచుకొని సంవత్సరంకి ఒక ఈత వచ్చేటట్టు చూసుకోవాలి. అలా ఉంటే మనకు ఆవు కూడా బాగుంటుంది, పాలు కూడా బాగా ఇస్తాయి. మిల్క్ అనేది ఏ విధంగా సప్లై చేస్తారు? మిల్క్ ఇప్పుడు మనకు లోకల్ మన కొరట్ల సిటీకి వెళ్తాయి. ఇంటింటికి హోమ్ డెలివరీ అన్న గ్లాస్ బాటిల్లో పోసి వేస్తాం, ప్లాస్టిక్ కానీ కాకుండా. ఎందుకంటే మంచి పాలు పాడు చేయొద్దని నా ఉద్దేశం. అందుకే గ్లాస్ బాటిల్ పెట్టి గ్లాస్ బాటిల్ సప్లై చేస్తాం. ఓన్ బ్రాండ్ సప్లై చేసి ఖాళీ బాటిల్ అక్కడ నుంచి తీసుకుని ఈ ఆవులకి ఎటువంటి వెదర్ ఉండాలి, ఎటువంటి వెదర్ అయితే తట్టుకుంటాయి? ఇది నేచురల్ మనలాగే సేమ్. ఏ వెదర్ అనే కాదు, మనకు ఇప్పుడు గుజరాత్ కంటే తక్కువే వెదర్లో చూస్తే. ఇప్పుడు అక్కడ 50 దాకా వెళ్తుంది, 50-52 దాకా వెదర్ వెళ్తుంది సమ్మర్లో. మనకు అంత వెళ్ళదు కదా ఇక్కడ. అందుకని ఏం ప్రాబ్లం అనేది లేదు గిరి ఆవులతోటి. వేరే ఆవులతో అంటే సమస్యలు వస్తాయి, సెట్ అయిపోతాయి మన ఏరియా తెలంగాణ.
కానీ సెట్ అయిపోతాయి. ఇవి ఏ విధంగా ఉంటే బాగుంటాయి అంటే ఒకటే కాడ డైరీ ఫామ్ లెక్క ఒకటే కాడ ఉంటేనా మంచిగా ఉంటుందా లేకపోతే ఫ్రీ రేంజ్లో ఉంటే బాగుంటుందా? ఇది ఒక కాడ ఉంటే బాగుండదు ఖచ్చితంగా. మనం బయటకి ఇడాలా, గ్రేజింగ్ కావాలా ఆవులు, ఎంత గ్రేజింగ్ అంటే అంత మంచిగా బాగుంటుంది ఖచ్చితంగా. ప్రొద్దున మనం పాలు వెళ్ళామంటే బయట వదిలేసేది. ఏమైనా రోగాలు అనేటివి వచ్చాయా వీటికి? రోగాలు వస్తాయి, చిన్న చిన్న రోగాలు. ఇప్పుడు ఫుడ్ అండ్ మౌత్ దానికి జాగ్రత్తలు తీసుకోవాలి సంవత్సరం ఒకసారి. అవి ఏదైతే ఉంటాయో అవి, ప్లస్ గ్యాస్ ట్రబుల్ ఉంటాయి, కొంచెం జ్వరం వచ్చినట్టు ఉంటుంది. అవన్నీ మనం రోజు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే పొద్దున్న లేవగానే దాని పేడ కానీ మూత్రం కానీ చూడాలి ఖచ్చితంగా. ఏదైతే పొద్దున్న పేడ చూస్తే అది ఏర్పడతాం మనకి. దాన్ని తినేటప్పుడు కానీ దాని ముక్కు ఆరిపోవడం, ఇక్కడ ముక్కు దగ్గర చెవులు సల్లబడిపోవడం, చెవులు సల్లబడి అంటే జ్వరం వచ్చినట్టు ఖచ్చితంగా. అందుకే దాన్ని అలా రాగానే మనం తొందరగా దాన్ని ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. దాన్ని ఎక్కువ ఓవర్ అయిపోయే వరకు మనం మళ్ళీ చేతిలో నుంచి జారిపోతుంది అవి. అందుకే కొంచెం ఏమైనా ఉన్నప్పుడే మనం తొందరగా సెట్ చేసుకోవాలి. చిన్న చిన్న చిట్కాలు ఆయుర్వేదంలో ఉన్నాయి, మనకు డాక్టర్ అవైలేబుల్ లేకుంటే. అందుకన్నట్టు మనం డాక్టర్ వస్తాడు చేస్తాడని కాదు, మనం కూడా కొంచెం చూసి జ్వరంకి ఏం చేయాలి, ఏమి ఎలా, గ్యాస్ ట్రబుల్కి ఏం చేయాలి, ఇంట్లో మన ఇంట్లో దొరికే వస్తువులు, ఆయుర్వేదం వంటశాలలో ఉండే వస్తువులు వీటితో మనం న్యాయం చేసుకోవచ్చు. స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఖర్చు వచ్చింది మీకు? ఖర్చు నాకు చాలా నచ్చింది అది. ఎందుకంటే నేను సొంత ఖర్చు కాబట్టి సొంతం కోసాలు అన్నట్టు వేరే డిపెండ్ కాకుండా నా ఇష్టపూర్వకంగా నేను చేసుకున్నవి వచ్చింది. కానీ మన సొంత ఖర్చు మనకు ఉండిపోతుంది అన్నట్టు నేను చేసుకున్నట్లు ఈ షెడ్లన్నీ, లేబర్స్ రూమ్ కానీ అవన్నీ పర్మనెంట్ చేసిన, అందుకన్నట్టు వచ్చింది ఖర్చు. స్టార్ట్ చేయకముందు ఏం చేసేవారు మీరు? నేను బయట వెళ్ళినా గోశాల స్టార్ట్ చేయకుండా, కానీ ఆ గోమాత మీద ఇంట్రెస్ట్ ఉండి ఈ గోశాల నిర్వహించాను. మిల్క్ అనేది ఆరోగ్యానికి ఏ విధంగా మంచిది? చాలా మంచిది. ఇప్పుడు అందరూ ఋషులు మహర్షులు ప్రతి ఒక్కరు చెప్పేది ఏంటంటే మన గోవు పాలు ఆయుర్వేద పరంగా చాలా బాగుంటుంది, మన దేశవాళీ ఆవులైతేనే బాగుంటుంది. ఎంతోమంది మనకు పెద్దలు మహానుభావులు కూడా చెప్పిన వాళ్ళు ఉన్నారు, మనకంటే ఎక్కువ చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏటు మిల్క్ అని అంటాం మనం, ఎటు మిల్క్ అని కాదు, దానికి ఒక పేరు పెట్టారు ఏటు ఏవని అని పెట్టారు. కానీ మన స్వచ్ఛమైన పాలు అంటే దేశవాళీ ఆవు పాలు. నా దగ్గర ఒకటి ప్యూర్ గిరిజాతి బ్రీడ్ ఉంది ఒకటి, ఇంకా వేరే బ్రీడ్ అనేది లేదు. ఇప్పుడు అవే అయితే చేస్తున్నాను నేను బ్రీడ్. గిరిజాతి మీద బ్రీడ్ డెవలప్ చేయాలని. మిల్క్ అనేది ఎంత ప్రైస్లో సేల్ చేస్తున్నారు? ఇప్పుడు మనకు లోకల్ వచ్చి 100 రూపీస్ వెళ్తుంది కేజీ 4 లీటర్. దాంతో పాటు ఏమైనా చేస్తారా, ఏమైనా సేల్ చేస్తారా? ఈ మిల్క్ తోటి ఇప్పుడు పెరుగు ఇస్తున్నాం, మజ్జిగ కూడా పోతుంది ఇక్కడ లోకల్. నెయ్యి నెయ్యి తీస్తుంది, నెయ్యి కూడా 3,200 రూపీస్ కేజీ. అది కవ్వం నెయ్యి తీసుకుంటాను, సోమగురువారం నుండి తీసుకుంటే ఆర్డర్స్ ఉంటాయి నాకు. ఇప్పుడు ఆర్డర్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి ఇవన్నీ పాలు తాగే పిల్లలు. వీటికి షెడ్ సపరేట్ చేసిన, ఇందులో ఒక 4-5 పాలు తాగని ఉన్నాయి, మిగతా అన్ని పాలు తాగేటి ఈ పిల్లలు. ఈ ప్రతి ఒక్కదానికి మనం పేరు పెట్టి పిల్లడం ఉంటుంది, పుట్టగానే పేరు పెడతాం వీటికి కూడా. మనలాగే ప్రతి గోవు కానీ ప్రతి ఒక్క దానికి పేరుతోటి పిలుస్తాం, దేవతల పేరుతోటి. వచ్చేసి ఇందులో ఇది లిలిడి జాతి అంటారు, ఇది ఇది పాడ, అది కాబరి, అట్లా ఎన్నో జాతులు ఉంటాయి. కపిల అని ఒకటి, మనకు గిర్లన ఇవన్నీ జాతులు దొరికేటి ఒక 18 రకాల లాగా. ఇది లిలిడి, ఇది ఇది పిల్లల షెడ్ వీటికి పాలు తాగే పిల్లలు. ఇవి వీటినే సపరేట్గా ఉంచుతాము, ఓపెన్గా ఉంచుతాము. మళ్ళీ ఏది కట్టేయడం అనేది ఉండదు, ఓపెన్గా తిరుగుతాయి, ఓపెన్గా పడుకుంటాయి. ఇక బయట ఉంటే అవసరం పడుకుంటే లోపలికి వెళ్తే లోపల వాటర్ ఫెసిలిటీ ఉన్నది వీటికి, అక్కడ వెళ్ళి వాటర్ తాగి మళ్ళీ టచ్ చేస్తాయి. ఇక్కడ ఉండేటి ఇక్కడ ఉంటాయి, మళ్ళీ లోపలికి వెళ్ళి లోపలికి వెళ్తాయి. అట్లా ఈ పక్కనే ఇంకోటి ఏంటంటే అది డెలివర్ రూమ్, డెలివర్ రూమ్ సపరేట్ వేసింది. డెలివరీకి ఇంకొక 1 మంత్ ఉన్నదంటే తీసుకొచ్చి అందులో ఉంచుతాము, 1 మంత్ 2 మంత్ ఉన్నదంటే అందులో తీసుకొచ్చి కట్టేస్తాం. తర్వాత ఇక డెలివరీకి ఒక 1 వీక్ ఉన్నదంటే బాగా కేర్ఫుల్గా కేర్ చేస్తాం అన్నట్టు, దాన్ని చూసుకుంటూ ఉంటాము. 24 అవర్స్ చూసుకుంటూ ఉండడం ఉంటుంది. డెలివరీ మెయిన్, డెలివరీ అయ్యేటప్పుడు చాలా జాగ్రత్తలు పడాలా, చూసుకోవాలి. కాల్షియం డౌన్ కానివ్వద్దు, జంపం ఇన వస్తుందా అది కూడా చూసుకోవాలి, జంపం రాకుండా చేసుకోవాలి. డెలివరీలో మెయిన్ అవే ఉంటాయి ఎక్కువ, జంపం వచ్చే ప్రమాదం ఉంటుంది, లేకుంటే కాల్షియం డౌన్ అయ్యి కాళ్ళు పడిపోవడం, వాతం వచ్చినట్టు చేయడం,
కొన్ని సమస్యలు అనేవి ఉంటాయి ఉంటాయి అవన్నీ రాకుండా మనం జాగ్రత్త పడితే దానికి సరిపోయే దాణా మనం ఇచ్చినామనుకో దాణా కానీ గడ్డి కానీ అసలుంటప్పుడు డెలివరీ కూడా నార్మల్ అవుతుంది ఏ ప్రాబ్లమ్స్ అనేటివి ఉండే అది మనం జాగ్రత్తగా చూసుకోవాలి మళ్ళీ నెక్స్ట్ మనం ప్రెగ్నెన్సీ కన్సీవ్ చేసుకోవాలనుకుంటే 45 రోజులలో ఈజీగా మనకు హీట్ కచ్చేస్తుంది ఆవు అదొకటి మనకు బెనిఫిట్ అది మనము పాలు మంచి దేశవాళి ఆవు పాలు గోమాత పాలు తీసుకున్నప్పుడు మంచి పద్ధతి పాటించాలనే విధంగానే ఇప్పుడు ప్లాస్టిక్ ప్యాకెట్లో ప్యాక్ చేయకుండా ప్లాస్టిక్ బట్టలు పోయకుండా ఏం చేశానంటే నేను ఢిల్లీ నుంచి గ్లాస్ బాటిల్స్ తెప్పించాను ఈ గ్లాస్ ఇది ఒక లీటర్ ఇదేమో హాఫ్ లీటర్ ఇందులో పోసి మేము డెలివరీ చేయడం జరుగుతుంది కొరుట్ల సప్లై అవుతుంది ఇది వచ్చేసి లీటర్ బ్యాగ్ లీటర్ బాటిల్ బ్యాగు ఇందులో మనకు ఒక 12 వస్తాయి ఇది ఇలా పెట్టేసేయాలి అంతే ఇలా 12 ఒకసారి లైన్లో పెట్టేసుకుంటే బ్యాగ్ ఫుల్ అయిపోతుంది ఇలా ఇలా పెట్టేయాలి ఇందులో మనకు 12 పెట్టుకోవచ్చు ఇది వచ్చేసి దానిపైన టాప్లో వస్తుంది అది హాఫ్ లీటర్ బ్యాగ్ అది దీనిలో కూడా 18 బాటిల్స్ వస్తాయి ఒక సైడు ఇలా కానీ ఇలా పెట్టుకుంటే ఇది ఫుల్ అయిందంటే మళ్ళీ ఈ సైడు ఇటు ఒక 18 ఇటు ఒక 18 ఇది వచ్చేసి ఇది మనం బైక్ పైన పెట్టుకొని ఈజీగా తీసుకోవచ్చు ఇప్పుడు ఇలా బాటిల్స్ పెట్టాం కదా ఇలా బాటిల్ వేసి రెండు దిక్కులు పెట్టేస్తాం పెట్టిన తర్వాత తీసుకొచ్చి ఇది స్కూటీ ఇలా వేసినాం అనుకో ఇలా ఉండిపోతుంది లీటర్దేమో లీటర్ పైన వస్తుంది ఇలా చాలా బాగుంది ఎందుకంటే మనకు ఏ 4-వీలర్ అవసరం లేదు ఒక స్కూటీ అయితే ఏర్పోతుంది బ్రహ్మాండంగా వెళ్ళిపోవచ్చు ఇది వచ్చేసి ఢిల్లీ నుంచి చెప్పిన తెప్పించిన ఇది బాటిల్స్ బ్యాగు రెండు ఒకే తెప్పించాను ఇది మిల్కింగ్ మిషన్ మనం ఎప్పుడు లేబర్ల మీద డిపెండ్ కాకుండా లేబర్ ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తాయి లేబర్ ప్రాబ్లమ్ చాలా వస్తుంది అందుకని మనం భయపడకుండా ఏం చేయాలంటే ముందుగానే మనం ఏదైనా రెడీ చేసుకొని పెట్టుకుంటే మనకు ఇక్కడ భయం అనేది ఉండదు మనం చేసుకోగలుగుతామనే నమ్మకం ఉంటుంది అందుకని నేను ఒకటి మిల్కింగ్ మెషిన్ కూడా తీసుకొచ్చి స్పేర్లో పెట్టాను ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే బై ఛాన్స్ వాడుకోవడానికి దీన్ని మనమే ఏదైతే ఉందో ఇది బకెట్ పెట్టడం తీయడము అది మనం చేస్తేనే మనం నేర్చుకుంటేనే బాగుంటుంది ఓన్గా ఇంకో వారికి పనివాడికి మాత్రం చెప్పొద్దు అది పెట్టడము మనం సొంతంగా పెట్టుకొని నేర్చుకుంటేనే బాగుంటుంది ఎందుకంటే మనమే డిపెండ్ అయి ఉండాలి ఇప్పుడు లేబర్ మీద ఉండద్దు మనం అందుకని ఒక ఇప్పుడు నాకు ఒక 90-95,000 రూపీస్ ఖర్చు వచ్చింది మొత్తం చేయడానికి ఇది రెండు బకెట్ల మెషిన్ ఇది చెప్పాను కదా కొన్ని మనం పేడ ప్రొద్దున లేసి పేడ గోమూత్రం కానీ ప్రొద్దున మనం చూసుకోవాలి చూసుకున్న తర్వాతనే ఆవు ఎలా ఉన్నదనేది మనకు తెలిసిపోద్ది హెల్త్ ఆరోగ్యంగా ఉందా లేదా అనేది తెలుస్తుంది అదే ఇప్పుడు ఉదాహరణకు ఇప్పుడు ఇది చూడండి ఈ కవే ఏంటంటే న్యాచురల్ ఈ పేడ చూడండి చాలా బాగా వేసింది ఇది దీనికి ఏం ప్రాబ్లమ్స్ లేదు హెల్దీగా ఉన్నది ఇది అయితే దీనికి ఏమైందంటే ఇంకొకటి ఇది ఇది వచ్చేసరికి ఇలా డ్రైగా గోలీలు గోలీలుగా ఉన్నది ఇలా కాకుండా మనకు మళ్ళీ ఆవు ఎప్పుడు ఎప్పటిలాగే బాగుండాలంటే కొంచెం ఇది సునాముఖి అనేది సునాముఖి ఆకు అనేది దొరుకుతుంది ఆకు తీసుకొచ్చుకొని గ్రైండ్ చేసుకున్నామంటే అది కొంచెం ఒక స్పూన్ రెండు స్పూన్లు ప్రొద్దున ఒక స్పూన్ సాయంత్రం ఒక స్పూన్ ఇచ్చి ఒక రెండు రోజులు ఇచ్చినామనుకో మళ్ళీ పేడ కానీ దాని కడుపులో ఏమైనా ప్రాబ్లం రోగాలు ఉన్నా కానీ హెల్దీగా సెట్ అయిపోద్ది కొంచెం కొంచెం ఏంటంటే డ్రై గడ్డి తిన్నా కానీ ఎండుగడ్డి తిన్నా కానీ అలా వస్తాయి అలా రాకుండా చూసుకోవాలి ఎందుకంటే కొంచెం ఫుడ్ చేంజ్ చేయాలి ఆవులకు వచ్చి ఏంటంటే అది రోగాల బారినే పడిపోతాయి ఆవు మళ్ళీ క్యూర్ కావాలంటే కాదు అందుకే ఏమైనా ఉంటే మనం ముందే సెట్ చేసుకోవాలి ఆవులని తొందరనే మనం ట్రీట్మెంట్ తీసుకోవాలి లేట్ చేయనియద్దు లేట్ అయితే పాడైపోతాయి అలా ఇప్పుడు దానికి సునాముఖి ఆ పౌడర్ తినిపించినామంటే మలబద్ధకం కోసం అది మలబద్ధకం లేకుండా బాగుండాలంటే అది కొంచెం రెండు స్పూన్లు తినిపించాలి అలా రెండు రోజులు తినిపిస్తే సెట్ అయిపోద్ది అలా కాకుండా అశ్వగంధ శతావరి పసుపు కాల్షియం కోసం చున్నము ఇలాంటివి మనం రోజు వాడేటట్టు చూసుకోవాలి ఎప్పుడైనా కానీ రోజు ఒక కొన్ని మెంతులు కానీ లేదంటే జీలకర్ర కానీ సాజీర కానీ ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి ఇస్తూ ఉండాలి ఆవులకు అది ఔషధం ఆయుర్వేద ఔషధం అందుకే మనం ఇంగ్లీష్ మందులు వాడేంత అవసరం లేదు ఇప్పుడు మనం వంటశాలలు ఏదో ఉన్నాయో అవే వాడుకుంటే వీటికి కూడా హెల్దీగా ఉంటాయి ఆవులు
ఏ రోగాలు అనేటివి ఉండే ఆవనూనె కూడా వాడాలి. అప్పుడప్పుడు బెల్లము వాడుకోవాలి. ఎక్కడికే కాల్షియం తగ్గకుండా చూసుకోవాలి ఆవులని. కాల్షియం కానీ తగ్గకుండా అసలే చూసుకోవాలి. అది చూసుకున్నప్పుడు మనకు ఆవు కూడా బాగుంటుంది. ఎక్కువ ఏంటంటే చాలామంది పాలు ఎన్ని ఇస్తాయి, ఎన్ని లీటర్లు అయితే నాకు బెనిఫిట్ ఉంటుంది. పాలని కాకుండా ముందు మన ఆవును చూసుకోండి. మన బిజినెస్ అనేది బిజినెస్ కోసం కాదు, ముందు ఆవును క్యూర్గా చేసి హెల్దీగా ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నప్పుడే మనం దాని ద్వారా వచ్చేది మనం తీసుకోవాలి. అలా అని చేస్తే బాగుంటుంది.